అవ్వా, ఏం పేరు నీ పేరు? నా పేరు సంతోషమ్మ. సంతోషమ్మ, మీకు ఎప్పుడు వచ్చింది ఇలా కుష్టు? 12వ సంవత్సరానికి వచ్చిందండి. 12వ సంవత్సరం అప్పుడు మా అమ్మ బాబు ఉన్నప్పుడే. ఎవరు లేరండి, ఎవరు లేరండి. ఇప్పుడు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కానీ చూడరండి. ఇప్పుడు మీకు 50 రూపాయలు ఇచ్చావా? ఎవరు ఇచ్చారు? ఇచ్చాము. సరే, ఇవ్వగానే మీరేం చేశారు? ఓసారి చేయండి. అంటే ఆవిడకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో మనం నేర్చుకోవాలి. అమ్మ చెప్పండి. సూత్రం తండ్రి పెవ్వ పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నాయన బిడ్డ తండ్రిని కానుకలు ఇచ్చాను నాయన. ఇంతకు 4 రెట్లు ఈ తండ్రి పెవ్వ. 6.5 కుటుంబ దీవించి ఆచరించి తండ్రి. నాయన ఉద్యోగాల్లోనే చదువుల్లోనే ప్రయాణాల మీద నువ్వు తోడాయి ఉండి తండ్రి. నీ చెట్టు బలం ఇచ్చి నడిపించు నాయన. నీ అత్తవాల మీద ఉంచి తండ్రి పెవ్వ. ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండి తండ్రి. నాయన గొప్పదేమడువు తండ్రి, బలవంతుడువు తండ్రి, లోకరక్షకుడువు తండ్రి. నాయన నువ్వు లేకపోతే మేము ఉండలేము తండ్రి. అమ్మ సంతోషం, ఇప్పుడు నీకు ఇంకో 100 కూడా ఇస్తా. ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను సంతోషమ్మకి. ఇప్పుడు నువ్వు వేసావు, పేదం చేసావు, మంచిదే. మరి పేదం నీకు నేర్పించింది ఎవరు? మా మేము దేవుడి కాడికి వెళ్ళి మేము బాప్తీసం తీసుకొని మేము నేర్చుకుంటాం. సరే, బాప్తీసం ఎప్పుడు తీసుకున్నావు? ఆ కదండి, ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. సరే, రైట్, ఓకేనమ్మా. మరి నువ్వు ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు లోకరక్షకుడు అది ఇది అని చెప్పావు కదా, మమ్మల్ని చల్లగా చూడాలి, అది ఇదేను, మంచిదే. మరి నువ్వు 20 సంవత్సరాల క్రితం బాప్టిజం తీసుకున్నావు, మరి నిన్ను ఎందుకు ఆయన ఏం చల్లగా చూడలేదు? మరి చూస్తున్నాడు, మరి ఆయన చూడబట్టుకేనండి పోలింగ్గా ఉన్నావు. కాదు కాదు, నీకు వాళ్ళు ఆ పాస్టర్లో ఏం చెప్తారు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు అని చెప్తారు కదా. మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. ఇప్పుడు ఇప్పుడు నీ పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చాయండి. ఏం మార్పు వచ్చింది? బాగు చేశాడు దేవుడు. ఎలా మరి? ఏం ఇక్కడ పడిపోయాయండి. పడిపోతే ఆ దేవుడు బాగు చేశాడు. ఇప్పటికీ శుభ్రంగా ఉన్నాను. ఇది వరకు అది కూడా లేదా? లేదండి, మార్పు వచ్చిందండి. దేవుడు మార్చకపోతే మేము ఎలా బతుకుతామండి? దేవుడు మార్పు ఉందా? ఇప్పుడు నీకు జనం డబ్బులు వేస్తున్నారా? ఇప్పుడు ఆయన నేను 50 వేసాను, ఇంకో 100 కూడా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను నీకు? దేవుడు మిమ్మల్ని ఇంకా రక్షిస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నాకు ఇవ్వాలని ఇట్లేదమ్మా. కాదండి, నా మార్గం కాదు, ఇంకో మార్గం కానీ ఇస్తాడు దేవుడు. నాకు ఇస్తాడు అది సంగతి పెట్టు, అది పక్కన పెట్టి నాకు కరోడి పది కొడుకుని అది కాదు విషయం. నేను నీకు ఎందుకు ఇస్తున్నాను చెప్పరా? నువ్వు వృద్ధురాలివి, వెనక ముందు లేని దానివి. నిన్ను క్రైస్తవులు బలంగా ఇలా వాడుకుంటున్నారు, అది వేరే కథ. హిందువులారా, మీరు గమనించండి, ఒక కుష్టుదాన్ని ఒక ముష్టిదాన్ని కూడా వదలనటువంటి గొప్ప ముష్టి మాత్రం చక్కగా. నువ్వు నవ్వక్కర్లేదు, వాళ్ళ వ్యాపారం మీరు గమని అలా చేయకూడదు. వాళ్ళ వ్యాపారం అంత బాగా వాళ్ళు చేస్తున్నారు. మన దరిద్రం డిగ్రీలు చదివిన ఎదవలు కూడా దేవుడికి ఫ్లయింగ్ ఇచ్చే ఎదవలు అయిపోయారు మన ఎదవలు. అమ్మా, నువ్వు వృద్ధురాలివి, మా తల్లి వయసు ఉన్నదానివి. అమ్మా గుర్తుపెట్టుకో, మీ అమ్మ పేరేంటి? ఇప్పుడు ఎందుకుంటదే, నీ వయసే చాలా ఉంది. మీ నాన్న పేరేంటి? ఆయన పనిచేసేవాడా? ఎరగదు. సరే సరే, మరి చిన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు గుడికి వెళ్ళావా? చిన్నప్పుడు కాదండి, నేను 7 పాడి అన్ని పోగా నేను దేవుడి కాడి పేదం చేసుకున్నాను. దేవుడు నాకు బాప్టిజం ఇచ్చారు. అదే పాస్టర్ గారు ఇచ్చారు. సరే, నువ్వు ఎప్పుడైనా గుడికి వెళ్ళావా? గుడికి వెళ్తానండి, ఇప్పుడు వెళ్తాను. ఆదివారం గుడికి వెళ్తానండి. గుడి అంటే తెలుసా మీకు? గుడి అంటే తెలుసా? నాన్న దేవస్థానం కాదు,
వీళ్ళకి అంతా కాపీ పేస్ట్ మతం కదా, కాపీ పేస్ట్ మతం. వీళ్ళు వెళ్ళేది చర్చి, నేను అడిగింది గుడి. గుడి అంటే దేవుడు ఉండేది, చర్చి అంటే శవం ఉండేది. అర్థమైందా? గుళ్ళో శివలింగం ఉంటుంది, లేకపోతే కృష్ణ భగవాన్ ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు. చర్చిలో ఎవరుంటారు? చర్చిలో ఎవరుంటారు? చర్చిలోనే మాకు చెప్పులు అమ్మవారు అయ్యవారు ఉంటారు. అంటే దేవుడు ఉండరా? దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు వాడక వేస్తారు, మేకులు కొట్టి వేస్తారు, నిలబెడతారు. ఆ దేవుడికి అని గుళ్ళు పెట్టాక ఆ దేవుడు గుడి ఉంటుంది. గుడి అంటారా దాని చర్చ అంటారా? చర్చ అంటారు, గుడి అంటారు. రెండు అనకూడదు, ఒకటి అన్నారు. గుడి అంటే దేవుడు ఉండేది, శవం ఉండేది అని చర్చ అంటారు. మీ అమ్మ, మీ అమ్మ ఎప్పుడైనా చర్చికి వెళ్ళిందా? మా అమ్మ వెళ్ళలేదండి. వాళ్ళు గుడికి వెళ్ళి ఉండేవారు, భజన చేసుకునే వాళ్ళు. ఏదో రామకృష్ణ అంటే అండి తల్లికి వాళ్ళు చర్చి తెలదు, మతం తెలదు. ఈ మతంలోకి నువ్వు 20 ఏళ్ళ క్రితం వెళ్ళావు, ఇప్పుడు వెనక ముందు ఎవరు లేరు. ఇప్పుడు మేము వేసిన డబ్బులు కూడా పాస్టర్కి ఇస్తుంటావా? ఇస్తామండి. వినండి వినండి, వినాలి ఈ మాట. చూడండి, ఇప్పుడు నేను 150 ఇచ్చాను. ఇందులో ఇప్పుడు నేను ఆవిడ వృద్ధురాలు, నువ్వు చెప్పు, లిస్ట్ చెప్పు, వినండి. ఈ మతం ఎలా బతుకుతుంది? ఆ ముష్టి వల్ల ముష్టివి తీసుకుని బతుకుతుంది. బియ్యం ఇస్తావా నువ్వు? షీజ్ బెగ్గర్. వాడు ఎంత బెగ్గరో అర్థం చేసుకో. ఈవిడ దగ్గర తీసుకునే ముష్టి బియ్యం. ఇంకా నువ్వు తీయవేసరిగా ఈ డబ్బులు ఎంత అయితే, ఎంతైనా దశం భాగం. అది లేకపోతే మాత్రం లేదు, అది అదేశం భాగం. వినండి వినండి, బియ్యం ఇస్తాం, డబ్బులు ఇస్తాం, ఇంకేమిస్తాం? నీ దగ్గర ఉంటే గుడ్డు ఇస్తావు, కోడి గుడ్డు. ఇది ముష్టి మాతం. హిందువులారా గమనించండి, మన గుళ్ళో హుండి ఉంటుంది, డబ్బులు వేయడం వేయపోవడం మన చేతుల్లో ఉంది. కానీ ఒక ముష్టిదాని దగ్గర కూడా ముష్టి ఎత్తుకునే మతం అది. ఈ దశం బాగా మనకెందుకు అనుకుంటాం మనం, అది మన దరిద్రం. ఆవిడ క్రైస్తవురాలని నేను దానం చేస్తా, ఓ క్రైస్తవుడు అలా చేస్తాడా? అది ఆలోచించండి. కాబట్టి అన్నీ సమానమనే దరిద్రులు మారాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్మా చెప్పు, హరే కృష్ణ, హరే కృష్ణ. విన్నారా? విడదీసా? విన్నారా? మీరు గమనించండి, హరే కృష్ణ. మీరు విన్నారా? ఏమి ఇచ్చారు వాళ్ళకి? అచ్చాయమ్మ కూతురికి అదే మనం ఉన్నాం. ఆరు కనబడితే ఒరే బావ రారా అంటే కేకు కేక వేసుకుని తినేస్తాం, సలీం పిలిచేయడం, సలాం కొట్టుకుంటూ గులాం లేవని హలీం తినేస్తాం. మీరు గమనించండి, అన్ని మతాలు సమానమనే వెర్రవాలు అది అది నిజం కాదు అనే విషయం గమనించండి. కాటిలో ఉండి అదొక్క అబద్ధం. అదోయిందా? ఈవిడ ఎవరికి పుట్టింది? ఇక్కడ ఆవిడకి. కేవలం ఇప్పుడు ఆ పాస్టర్ పేరు తెలుసమ్మా, మీ అయ్యగారి పేరు? అదే ఆయన పేరు. అర్థం చేసుకోవాలి మనం, ఊరికే లేదు, మనకెందుకు అనుకోకండి. ఎన్ని గుళ్ళ మీద వాళ్ళు పోస్టర్లు అనిపిస్తున్నారు, ఎన్ని మన దేవుళ్ళ మీద నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. మనం దయ చూపిస్తున్నాం, మనవాళ్ళే చచ్చిపోయిన హిందువులో తిరుపతిలో ఉంటాం. పాస్టర్ గారి పేరు ఏంటి? సరే నేను పనితో వెళ్ళిపోండి, ఆ కార్డులో నా పేరు ఉండదు, వీడియో చూడండి. వచ్చేసి ఉంటాడు దుర్గాప్రసాద్. చెప్పు, అయ్యో నువ్వు అన్ని డబ్బులు ఎత్తున్నావు, ఆయన పేరు తెలదా? వచ్చేస్తున్నా. పేరు మర్చిపోయా? చూసారా, ఇది ఇది పాషన్న మతం అంటే, ఇది విషం అంటే. అర్థమైందా? మనం అందరం ఓటే అంటాం, ఎవరికైనా పేదం చేసేస్తాం, టోపీ పెట్టేసుకుంటాం. గమనించండి, సెక్యులరిజం బతకడం అంటే ఓన్లీ హిందువుల వల్ల మాత్రమే అవుతుంది. ఒక్కసారి హిందువులు తగ్గారా సెక్యులరిజం ఉండదు, గుర్తుపెట్టుకోండి. శత్రు విజయం. అర్థమైందా? శత్రు విజయమే ఉంటుంది. అన్ని ఒకటే అనే పిచ్చి మీద వాళ్ళు ఆలోచించారు. ఒక ముష్టి ఆవిడ, ఒక కుష్టి ఆవిడ స్ట్రాంగ్గా ఉంది మతం విషయంలో. మనం పిహెచ్డీలు చేస్తాం, మనకి భగవద్గీత తెలియదు, భాగవతం తెలీదు, పనికి మాలిన వల్ల తయారయ్యాం. నీ వయసు ఎంత? 24. నేనేమన్నా అడిగితే ఇప్పుడు సారీ చెప్తాను. భగవద్గీతను ఎన్ని అధ్యాయంలో చెప్పడం? భగవద్గీత చదవద్దు బిగర్. ఎన్ని అధ్యాయం? హౌ మెనీ చాప్టర్స్? నువ్వు కాదు 60 ఏళ్ళోడు కూడా చెప్పట్లేదు. ఇవాళ ఒక ఆయన సాంస్క్రిట్లో ఎంఏ చేసిన వ్యక్తి నా వీడియోలు చూసి, గురుగారు
ఇరవై నాకు 64 ఏళ్ళు వచ్చినాయి, ఇంతవరకు భౌతిక చదవలేదు, ఇవాళ చదివి ఓ 15 రోజుల క్రితం చదివాను, అది మీ వీడియోలు చూసి అని చెప్పి అన్నాడు. మనం మన గురించి ఏమీ తెలుసుకో, ఎంత గొప్ప దేశం అండి గోదావరి, గంగ, యమున, కృష్ణ, గంగ, ఎన్నో గొప్ప నదులు ఉన్న దేశం ఇది. అదే ఎక్కడైతే క్రైస్తవ ఇస్లాం పుట్టిందో అక్కడ ఎడారి ఉంది, వాటర్ లేదు, అందులో మ్యాటర్ లేదు. ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు నాశనం చేశారు. మన ఒక్కరమే చెప్తాం అన్ని మతాలు సమానమని. మీకు చిన్న విషయం, ఈ ఊరేనా మీది? మెయిన్ రోడ్ తెలుసా? పెద్ద మసీద్ తెలుసా? దాన్ని ఒక్కసారిగా చూడు ఎప్పుడు. అదే నువ్వు ఎప్పుడైనా సరిగా జాగ్రత్తగా దాని గుమ్మను చూడు. అది పెద్ద మసీద్ కాదు, అది వేణుగోపాల స్వామి గుడి. దాని మీద శంఖ చక్రాలు ఉంది. ఏదో అందరూ అంటున్నారు మనం కూడా పెద్ద మసీద్ అంటున్నాం, పెద్ద మసీద్ కాదు. ఎక్కడైనా మన గుళ్ళు పాడు చేసి మసీదులు అయినాయి తప్ప ఒక్క మసీదు మీద మనం గుడి కట్టాం. మన గుళ్ళు పాడు చేసి చర్చలు చేసే తప్ప ఎక్కడ మనం ఏది పాడు చేయలేదు. మన ధర్మనాశనం చేయడానికి మన వాళ్ళనే పావుగా ఎంచుకున్నాం. చూడండి, ఆవిడ హిందూకే పుట్టింది, ఇప్పుడు గెలిచింది. కాబట్టి మీరు మీ ఊళ్ళల్లో మనకి ఎవరి మీద వ్యతిరేకత లేదు, కానీ మన ధర్మాన్ని మనమే పాడు చేసుకోం. అతను ఎవరైతే పాస్టర్ ఉన్నాడో అతను ఇప్పటికీ హిందూగానే ఉంటాడు సర్టిఫికెట్లో. కానీ ఏం చెప్తాడంటే క్రిస్టియన్ అంటాడు. మరి మీ ఇప్పుడు ఆవిడ చాలా ఓపెన్గా వీ షుడ్ అప్రిషియేట్ అంటే ఆవిడకున్న కమిట్మెంట్. మనం అనుకుందా నువ్వు కామన్ హిందువులు అడగని అన్ని మతాలు సమానం అంటే గంగిరెద్దా తలుపుతాడు. నీకు ఎన్ని ఏళ్ళు? 67. ఓకే, గోవిందా. అది శాబాష్, సంతోషమ్మ. హిందూ